యాక్చువల్గా ఆయన ప్రీవియస్గా రిపోర్టర్ ఆయన, యాక్చువల్గా నా ఫ్రెండ్ రిపోర్టర్ ఆయన. సో మేమేంటంటే ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత చాలామందితో చేయాలని అనుకున్నాం. పెద్ద ప్రాజెక్ట్ కింద ఇది చాలామంది హీరోలు కూడా ఓకే చేసిన తర్వాత ఒక గెటప్ ఉంటుంది ఇందులో, ఆ గెటప్ గురించి కొంచెం వాళ్ళు డిలే చేయడంతో మేము డైరెక్ట్గా రవి గారికి చాలా బాగా నచ్చి కుమార్ సార్ గారిని సపోర్ట్ చేయడం, కుమార్ సార్ గారికి కథ బాగా నచ్చి మీరు చేసుకోండి ధైర్యంగా కాన్ఫిడెంట్గా మీరు చేసుకోండి అని చెప్పి ఆయన చాలా అండగా మాకు నిలబడతానన్న ధైర్యంతో మేము స్టెప్ అవుతాం. సో డిఫరెంట్ కథ వచ్చినప్పుడు కొంచెం ఆర్టిస్టులు ఒప్పుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మేము ఇది కొత్త వాళ్ళతో అయితే చాలా బెటర్, వాళ్ళతో అయితే ఇది ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలం అని చెప్పి సినిమా కొత్త వాళ్ళతో కనెక్ట్ చేసుకోవడం చేయడం జరుగుతుంది. రామారావు గారి చేతి క్లాప్ ఇప్పించు, ఎందుకంటే ఫస్ట్ ప్లేట్ రామారావు గారు చిన్నప్పటి నుంచి మేము పేరు చూసి 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 సితారలో అట్లా ఇట్లా చదివి చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాళ్ళం ఆ పేరుని. ఆ పేరుతో ఉన్న ఆయన మా కాన్సెప్ట్ కూడా చాలా సిన్సియర్గా ఉండే పర్సన్స్ మీద ఒక అద్భుతమైన కథ ఇది, యాక్షన్ ఫిల్మ్ నాట్ లవ్ స్టోరీ. సో అలాంటి పర్సన్తోనే క్లాప్ కొట్టించుకుందాం, అంత నిజాయితీగా ఉండే జర్నలిస్ట్తోనే క్లాప్ కొట్టించుకుంటే ఖచ్చితంగా బాగుంటుందని ఉద్దేశంతో నేను రామారావు గారు సరే క్లాప్ కొట్టిస్తే బాగుంటుంది ఈ కథకి అని కుమార్ సింగ్ గారు సజెస్ట్ చేశారు మాకు. సో అందువల్ల మేము చాలా హ్యాపీగా అంటే ఏ విధమైన టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎలా ఉంటాయో అంతే ప్రశాంతంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. మాకు ఎంతో సహకారం అందిస్తున్న కుమార్ సింగ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ద్వారా ఇద్దరు